దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. మరి ఈరోజు 139వ ఎపిసోడ్కి వచ్చా. సబ్జెక్టు నా దర్శనాలు. దానిలో నాకు అన్ని జనుల నుంచి ఎదురైన ప్రశ్నల్లో 2వ ప్రశ్నలో దానికి సమాధానం చెప్తూ ఉన్నా. ఒక అన్యజనుడు నన్ను ప్రశ్నించిన విషయం ఏంటి అంటే, ఏదైనా కష్టం వస్తే పూర్వజన్మలో ఏదో పాపం చేశాం కాబట్టి వచ్చిందని సరిపెట్టుకోవాలి, కానీ దేవుడు ఎవరో వెతకాల్సిన అవసరం లేదు, మేము అట్లా చెయ్యము. మీరేదో దేవుడి కోసం వెతికి మళ్ళీ ఈ దేవుడు కాదు ఇంకో దేవుడు కరెక్ట్ అని వెళ్ళాను అంటున్నారు, మేమైతే అట్లా వెళ్ళవండి ఇట్లా సరిపెట్టుకుంటాం అన్నారు. అది నిజమైతే సరిపెట్టుకోవచ్చు, అది నిజం కాదుగా. పూర్వజన్మ వల్ల అట్లాగే వచ్చి ఉంటే దానికి ఏమైనా రుజువు ఉంటే ఎవరైనా సరే అట్లా వచ్చిందనే రుజువు ఉందంట. ఆ పూర్వజన్మ నుంచి వచ్చింది అనటానికి ఏ రుజువు లేదు, ఏది దొరకలా, అది తెలుసుకోవటానికి మరి వెతికాము దేవుడు ఎవరా అని. అసలు దేవుడు తెలిసాడు, ఆ దేవుడు చెప్పేశాడు ఆయన నోటితో. ఆయన ఇక్కడ నడయాడిన రోజుల్లో నరరూపములో ఆయనే చెప్పేశాడు గుడ్డివాడిని చూసి, ఇది ఎందుకు ఎట్లా ఏంటి ఎవరి పాపం వల్ల వచ్చిందంటే, ఇది పాపం వల్ల వచ్చింది కాదు, నా క్రియలు ప్రత్యక్షపరచబడటాకే వచ్చింది అన్నాడు. మరి దానికి ఏంటండి ఆయనకు కీళ్ళు ప్రత్యక్షపరచబడటం అండి, మరి ఇక్కడ ఇంత శ్రమ పట్టడం ఏంటి అని ఆయన నిష్కారణంగా అంటే, ఆయనకి తగింది నేను పరలోకంలో ఇస్తా అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పాను, ధనవంతుడు లాజర్ అనేటువంటి పేదవాడి గురించి వృద్ధాంతం చెప్పా. ఇదిగో ఒకడు పేదవాడిగా ఒకడు ధనవంతుడిగా దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది. పేదవాడు ఏ స్థానానికి వెళ్ళాడు, ధనవంతుడు ఏ స్థానానికి వెళ్ళాడు చూపించా. అలాగే గుడ్డివాడు ఏ స్థానానికి వెళ్తాడు, చక్కని స్థానానికి వెళతాడు, ఎందుకంటే ఇక్కడ శ్రమలు అనుభవించాడు కాబట్టి మంచి స్థానానికి వెళతాడు అంటాకి ఇటువంటి రుజువులు చూపించడం జరిగింది. అలాగే తర్వాత గలిలయల్లో కొంతమందిని పిలాతు చంపించాడు, వాళ్ళ పాపం చేశారా అని అంటే, అలా కాదు నా యొక్క ప్రణాళికలో భాగంగానే జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే సిలేం గోపురం పడి 18 మంది చచ్చిపోయారు, వాళ్ళు ఏమైనా పాపం చేశారా అని అంటే, వాళ్ళకి అలా కాదు అది నా ప్రణాళికలో భాగంగా జరిగింది అంటడం జరిగింది. మరి మీకు ఆ యొక్క గలిలయ గురించి ఒక మాట చెప్పాలి. ఇదివరకు ఎపిసోడ్లో కూడా మీకు చెప్పానని నాకు గుర్తుంది, అది ఏదో సందర్భంగా. గలిలయ ప్రజలు చీకట్లో కూర్చున్న ప్రజలకు వెలిగించుటకై యేసు ప్రభు వారు అక్కడ పుడతాడు అని చెప్పేసి యెషయా గారి ద్వారా చెప్పిస్తాడు. యెషయా గారు ఎప్పుడు చెప్పారు, యేసు ప్రభు గారు రాకముందు 740 సంవత్సరాల ముందు, ఇదిగో చీకట్లో ఉన్నటువంటి మరణ ఛాయలు కలిగినటువంటి ఆ గలిలయ ప్రదేశాల్లో వెలుగు ఇవ్వడానికి దేవుడు అక్కడ రాబోతా ఉన్నాడు అని చెప్పేశాడు. ఆ మరణ ఛాయల్లో వాళ్ళు ఎందుకు కూర్చోవలసి వచ్చింది? ఆ యొక్క యశాగ్రంథం 9:2 చెప్తాడు ఆ యొక్క మరణ ఛాయల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు అని చెప్పి. ఎందుకు కూర్చోవలసి వచ్చిందంటే, దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా జరిగింది అది. ఎలాంటి ప్రణాళిక అంటే, ఆ రోజుల్లో ఆ ప్రాంతం అంతా కూడా ఉత్తర దేశమేట ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉండేది. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం పాపం పండిపోయినప్పుడు అనేక మంది ప్రవక్తలతో చెప్పించి వాళ్ళ మారు మనసు లేనప్పుడు అష్షూరు దేశాన్ని వాళ్ళ మీదకి దండెత్తి చేసి అష్షూరు చేతికి దాన్ని అప్పచెప్పేశాడు. ఉత్తర దేశమైన ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు అప్పచెప్పేశాడు. క్రీస్తు పూర్వం 722 అది జరిగింది. ఆ జరిగినప్పుడు అష్షూరు దేశం వాళ్ళు సైనిక స్థావరాలను గలీలే ప్రాంతంలో ఏర్పరచుకుని అక్కడ ఉన్న వాళ్ళని అనాబాధలు పెట్టారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలే. దేవుడు ఆ యొక్క దేశాన్ని మొత్తాన్ని అక్కడ అప్పచెప్పడం చేత సైనిక స్థావరాలు అక్కడ దింపారు. వాళ్ళు సైనిక స్థావరాలు సైనికుల దగ్గర మాట్లాడే స్వేచ్ఛ ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చీకట్లో ఉన్నట్టుగా ఉన్నారు. దానికి ఏం చేయాలి? దేవుడు ప్రణాళిక అది, నేనే కదా నా యొక్క ప్రణాళిక ప్రకారం అష్షూరుకి వీళ్ళని అప్పచెప్పా. ఇక్కడ ఖచ్చితంగా గలియే ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు, వీళ్ళకి ఏం చేయాలి నేను ఓహో అని చెప్పి యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే నడయాడి వాళ్ళ మధ్యన తిరిగి వాళ్ళు ఎవడు జబ్బు వచ్చినా ఎవడు రోగం వచ్చినా ఏది వచ్చినా సరే దేవుడితో బాగు చేయించేద్దాం, వెలుగు ప్రకాశింపజేద్దాం, ఆయనతో పాటు ఆనందింపజేద్దాం అనే ప్రణాళిక ఉంది ముందే చెప్పేశాడు యేసు ప్రభు అక్కడికి రావటం కారణం అది. అట్లా దేవుడు క్రియలు ప్రత్యక్షం అవటానికి దేవుడు ఇది ప్రణాళిక ప్రకారం ఇది చేసి దానికి మళ్ళీ తగింది చేయటం కోసం వస్తుంది అన్నమాట. అట్లాగే ఈ గుడ్డివాడి విషయంలో అట్లాగే జరిగింది. అలాగే ఈ యొక్క సిలోయం గోపురం పడటం కూడా దేవుడు ప్రణాళికల్లో భాగంగానే జరిగినాయి అవి అని చెప్పాడు.
అయితే పూర్వీకి చేసిన పాపాలు వస్తాయి కదా అంటే వస్తాయి, అవి వస్తాయి, అది వేరు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు విషయంలో కూడా ఎవరెవరు, ఈ గుడ్డి ఆయన దేవుడి దగ్గర తీసుకురాబడిన ఆయన, ఇంకో ఆయన గలిలయులు, పిలాతు చంపిన గలిలయులు, తర్వాత ఈ 18 మంది గోపురం పడి చచ్చిపోయిన ఈ ముగ్గురు విషయంలో దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళకి మాత్రం అది ఈ యొక్క క్రియల వల్ల కాదు, నా ప్రణాళికలో బాగా జరిగింది అని చెప్పాడు. క్రియల వల్ల జరిగాయన్నీ జరుగుతూనే ఉంటాయి. 3-4 తరాల వరకు ఎవరెవరికి ఎక్కడెక్కడ తీసుకురావాలో చెప్తూనే ఉన్నాడు, తీసుకొచ్చాడు కూడా అనేక చోట్ల. అవన్నీ మనకు ప్రత్యక్ష పడుతూనే ఉన్నాయి. యోషియా అనే మహారాజు చాలా మంచి మహారాజు, ఆయన దేవుడు యొక్క ఆజ్ఞలు అట్లా పాటించాడు. అటువంటి రాజు ఆఖరికి ఒక ఫరోనెక అనే ఐగుప్తు రాజు చేతిలో చనిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు అట్లా జరిగిందంటే వాళ్ళ తాత మనషే అనే ఒక ఆయన పచ్చి పాపాలు చేశాడు. ఆ పాపం అంట నిలబడిపోయి ఉందట, ఇంకా అది తీరలా. ఈయన తండ్రి ఆమోను ఉన్నాడు, ఆమోను వేదకి పెద్దగా రాలా, 3-4 తరాల వరకు ఉంది అవకాశం. ఆఖరికి యోషియా అనే రాజును దేవుడు ఆయన అట్లాగా ఆరాధించాడు, ఆయన అట్లా కరుణించాడు, అన్ని చోట్ల రక్షించాడు. కానీ చావు మాత్రం ఫరోనెకో చేతిలో చావబట్టడం అనేది ఆయన కోపం ఇంకా మండుతూనే ఉంది కాబట్టి, ఆయన తాత చేసిన పాపం ఇంకా ఒక వంశం మీద నిలబడి ఉంది కాబట్టి, దానికి పరిహారంగా అతడు ఫరోనెక చేతికి చిక్కేటట్టుగా దేవుడు చేశాడని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఇట్లా ఒక ఈక్వేషన్లు ఉంటాయి. ఆయన సృష్టికర్త, అన్ని ఎక్కడ ఏది జరగాలో అట్లా చూసుకుంటా వస్తాడు, దాని ప్రకారం జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ముందు జన్మ అనేది, తర్వాత జన్మ అనేది లేదు. క్రియాఫలాలు అయితే చాలా దేవుడు ఎన్నో చోట్ల ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి నేను తీసుకొచ్చిస్తున్నా అన్నాడు. ఇక దాని మీద అయితే చాలా వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు మీకు మరి చెప్పాలి. క్రియాఫలాల విషయంలో ఆ వచనాల కంటే ముందు మరి ఈ యొక్క చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు ఏంటి అని అంటే, మరి జన్మ లేదు అంటున్నారు కదా, ముందు జన్మ లేదు వెనక జన్మ లేదు అంటున్నారు కదా, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే దాని మీద చక్కని మాటలు ఉన్నాయి దేవుడు బయలుపరిచినవి. ఆ యొక్క మాటల ప్రకారం అవి దానికి అన్ని రుజువులు సంపాదించాను నేను, అన్ని రుజువులు, ప్రత్యక్ష రుజువులు సంపాదించా. ఆ రుజువులన్నీ మేము ముందుకు తీసుకురాబోతాం అన్న. అసలు చనిపోయిన వాళ్ళు ఒకసారే చనిపోతారు మనుషులు అనే విషయం కూడా ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనే విషయం కూడా మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అని చెప్పి చెప్పేశారు. మనుషులు ఒక్కసారే చనిపోతాడు, ఆ తర్వాత తీర్పు జరుగుద్ది అన్నాడు. అంతేగాని ఈ పాపాలన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో జన్మలో వచ్చి మళ్ళీ ఇంకో జన్మలో ఉండదిక, తీర్పేక ఫైనల్. ఏంటండి దానికి రుజువు, ఏంటండి దాని సాక్ష్యం అంటే ఉంది నా దగ్గర, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా. ఒక్కసారే మరణిస్తారు, ఆ తర్వాత తీర్పు అని చెప్పడం జరిగింది. అది ఎక్కడుంది, దానికి ఏంటి రుజువు, ఒకసారే మరణి చచ్చిపోయిన వాడు ఎక్కడున్నాడు, ఎక్కడన్నా రుజువు ఉందా, ఎవరైనా వెళ్ళారా, చూశారా, వచ్చారా, ఉంది, అన్నిటికీ ఉంది. చచ్చిపోయిన వాడు ఏమయ్యాడు, అయితే పరలోకం అయితే నరకం, ఈ రెండు చోట్లకే వెళ్తారని దేవుడు చెప్పాడు గ్రంథంలో. గ్రంథంలో చెప్తారంటే మేము ఎట్లా నమ్ముతాం, ఏంటి రుజువు, ఎవరు చూశారంటే ఉన్నారు చూసిన వాళ్ళు, అనేకమైనటువంటి రుజువులు మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నా. అది ఏంటి, ఒకసారే మరణం పొందుతాడు, తర్వాత తీర్పు జరుగుతుంది. లోకా సువార్తలో ఇవి చాలా ఇంపార్టెంట్. దేవుడు స్వయంగా ఆయన ఈ లోకములో నరరూపంలో సంచరిస్తున్న రోజుల్లో, నడయాడుతున్న రోజుల్లో ఆయన శిష్యులకి, ఆయన వెంబడించే వారికి చెప్పారు. లోకా సువార్తలో 13:23-24 ముందు చెప్తున్నాం. ఒకడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే అందరూ పరలోకాన్ని వెళ్ళిపోవటం వీలవుద్దా, అవ్వదట, అది చాలా ఇరుకు ద్వారం, పవిత్రంగా ఉండాలి మనం. అసలు అన్యాయస్తుడు ఎవరో కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు, వాళ్ళు క్రైస్తవులే కానీ ఇంకోళ్ళే కానీ ఇంకోళ్ళే వెళ్ళే అవకాశమే లేదు, అది చాలా ఇరుకు ద్వారం, చాలా పవిత్రంగా బ్రతకాలి. అట్లా బ్రతకాలి, ఆ ఇరుకు ద్వారానే ప్రవేశింపడానికి మీరు పోరాడండి, ఎంతో కష్టపడాలి. మనం అన్యాయం చేయకుండా పూర్తి న్యాయంగా బ్రతకాలంటే ఎంతో కష్టపడాలి జీవితంలో, అట్లా కష్టపడండి.
అనేక మంది వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు, ఎక్కడో అక్కడ జారిపోతారు. కానీ మీరు కష్టపడండి, కష్టపడితే కొద్ది మంది మాత్రమే పరలోకానికి వెళతారు అని చెప్తున్నాడు. ఇకపోతే 27 నుంచి 30 వచనాలు కూడా దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఆ వచనాలు చదివేసి ఆ తర్వాత దానికి ముందు వెనక కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులును, సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు, మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. ఇవి ముత్యాలంటి మాటలు, నిజం చెప్తున్నా. ఇట్లా వచనాలు ఇటువంటి మాటలు చెప్పినటువంటి దేవుడు ఇంకెవరికైనా ఉన్నాడా? ఎవరికైనా కూడా ఏ ప్రజలకైనా ఉన్నారా? మనకున్నట్టుగా ఇట్లా చెప్తున్నాడు ఆయన, చచ్చిపోయిన తర్వాత మీరు పరలోకానికి కొంతమంది, నరకానికి కొంతమందికి వెళ్తారబ్బాయి చెప్పాడు. అందరూ వెళ్ళలేరబ్బాయి, చాలా తక్కువ మంది చెప్పాడు. అది చాలా ఇరుకు మార్గం, చాలా కష్టపడితే తప్ప వెళ్ళలేరు చెప్పాడు. ఇక అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయు. దేవుని రాజ్యంలో వీళ్ళందరూ ఉంటారట, సకల పరిశుద్ధులు కూడా. పవిత్రంగా బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ఇప్పటి వరకు, అందరూ దేవుడి రాజ్యంలో ఉంటాము. మీరు వెలుపలికి త్రోసివేయబట్టు, కొంతమంది అనేక మంది నరకంలోకి వెళ్ళిపోయారు, మీరందరూ నరకంలోకి వెళ్ళిపోవటం మీరు చూస్తారు. అదంతా మీరందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది అంతా అక్కడ పరలోకంలో ఉంటూ ఉంటారు, అదంతా మీరు చూస్తారు. చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు, అయ్యోయ్యో గొప్ప ప్రమాదంలో పడిపోయామే, గొప్ప అవకాశం పోగొట్టేసుకున్నామే, ఆ ధనవంతుడు అనుకున్నట్టు, అరే నా దగ్గర రొట్టె మొక్కలు తిని బతికినవాడు అక్కడికి వెళ్ళిపోయాడే అని ధనవంతుడు అనుకున్నట్టుగా మీరు అనుకుంటారు అబ్బాయి అంటున్నాడు. ఎవరిని అన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు అత్యధిక మంది నరకానికే వెళతారన్నమాట. అక్కడ ఆయన అనుకున్న విధంగా లేరు అందరూ. వాళ్ళకే చెప్తున్నాడు, మీరందరూ నరకానికి వెళ్తారు అబ్బాయి. చూస్తాడుగా దేవుడు, చూస్తున్నాడుగా ఎవడు పవిత్రంగా ఉన్నాడు ఎవడు లేడు, ఎవడు కొద్దిమందే వెళ్తారు అక్కడికి. మీలో అత్యధిక మంది నరకానికే వెళ్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఏం చూస్తారంటే, పూర్వీయులో ఇటువంటి యాకోబు వీళ్ళందరూ అక్కడ ఉండటం మీరు చూసి పళ్ళు కొరుకుతూ ఏడుస్తారు అబ్బాయి మీరు అని అంటాడు. ఇది ఒకటే కాదండో, ఇంకో పెద్ద గొప్ప విషయం చెప్పేశాడు ఆయన. మరియు జనులు తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుండి, దక్షిణం నుంచి, అంటే అన్ని దిక్కుల నుంచి కూడా వచ్చి దేవుని రాజ్యం అంతా కూర్చుంటారంట. వీళ్ళు ఎవరండి బాబు? ఈ జనం అంతా ఎవరు? అన్ని దిక్కుల నుంచి వచ్చి వీళ్ళంతా అన్ని జనులు, వీళ్ళంతా అన్ని జనులు. ఒకప్పుడు వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే ఇక్కడ నాలుగు దిక్కుల నుంచి. అసలు ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయెల్ జాతి వాళ్ళు నరకానికి పోతూ ఉంటే, ఆయన ఏర్పరచుకోకుండా ఉన్నటువంటి అన్యజనులు అనేక మంది ఆ నాలుగు దిక్కుల నుంచి వచ్చి దేవుడి రాజ్యంలో కూర్చుంటారట. కాబట్టి కడపటి వారిలో కొందరు మొదటి వారు అయిపోతారు. నిన్న మొన్నటిదాకా విగ్రహారాధన చేసినటువంటి అనేక మంది దేవుణ్ణి గ్రహించి దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కడపటి వారు, నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. వాళ్ళకి వాళ్ళు దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోతారు. మొదటి వారిలో కొందరు కడపటి వారు, మొదటి నుంచి ఉన్నటువంటి మీలో చాలామంది కడపటి వారు చివరికి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతారు. మీరు ఇట్లా జరుగుద్దబ్బాయి అన్నాడే. అదేంటండి, ఎస్ ప్రభు వారు చెప్పారు, మేము ఎట్లా నమ్మాలి? ఎవరు చూశారు ఇట్లా వెళ్తున్నారని? ఎవరు చూశారు అంటే ఉన్నాయి దానికి రుజువులు, అనేకమైనటువంటి రుజువులు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా అవన్నీ. కాబట్టి ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి వెనకో జన్మ ముందో జన్మ ఉందా లేదు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్పాడు? వెనక లేదు ముందు లేదు అబ్బాయి, మీరు ఇక్కడ చేసిన పనులు బట్టి మీరు నరకానికి పోతారు, మీ ముందోళ్ళంతా అక్కడ ఉంటాం మీరు చూస్తారు, ఇది కథ, మీరు చేసిన పనులు బట్టే ఇవి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పేశాడు. దీనికి కావలసినటువంటి రుజువులు అనేకమంది ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనుషులు ఒక్కసారే మృతి పొందుతారని చెప్పడం జరిగింది. ఇకపోతే మరి ఆ వచనాలు కూడా మనం వెళ్ళాలి. ఇందాక వచనంలోనే ఏది ఆ గుడివాడు కానీ ఆ దివ్యాంగులు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి రెట్టింపు ఫలితం దొరుకుద్ది
వాళ్ళకి ఇక్కడ ఎవరైతే దేవుడు ఆయన ప్రణాళికలో భాగంగా మరి ఇట్లా దివ్యాంగులుగా కానీ ఇట్లా పుట్టడం కానీ కష్టాల్లో కానీ పడిన వాళ్ళకి బోళ్ళంత ప్రతిఫలం దొరుకుద్ది అంటాకు ఒక వచనం ఉంది. జకరయా గ్రంథం 9:12 అది చదివేసి ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎవరు చూశారండి ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు అని చెప్పే విషయంలోకి వెళ్దాం. జకరయా గ్రంథం 9:12 ఏం చెప్తున్నారంటే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను వరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ జకరయా ప్రవక్త గారు ఎప్పుడండి ఈ మాట చెప్పింది? యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 520 సంవత్సరాలకు ముందు. ఎప్పుడు వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాల యొక్క బానిసత్వం ఆ శిక్షాకాలం ముగిసిన తర్వాత కోరేషు ద్వారా దేవుడు వీళ్ళందరినీ వెనక రప్పించినప్పుడు వాళ్ళందరికీ చెప్తారు, అబ్బాయి నేను చెప్పిన ప్రకారం 70 సంవత్సరాలు మీరు శిక్ష అనుభవించారు, శిక్ష అనుభవించారు, నేను చెప్పాను సరే ముందు మీరు తిరస్కరించారు, మిమ్మల్ని కొట్టైనా సరే ఆ శిక్షకి ఆయనకి అప్పచెప్పేశారు, బబులోను రాజుకి మీరు శిక్ష చక్కగా అమలుపరిచారు, అంటే దాసత్వంలో ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వెనక తీసుకొచ్చా, ఇప్పుడు మీకు ప్రతిఫలం ఏంటో తెలుసా, రెండంతలు ఇవ్వబోతా ఉన్నా మీకు అంటున్నాడు. ఎందుకంట, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఆ బానిసత్వంలో ఉండగా నన్ను తిట్టుకోలే మీరు, ఏం దేవుడండి మన దేవుడు మనల్ని ఇక్కడ బానిసలుగా పడేసాడని తిట్టుకోలే, బంధకాల్లో పడి ఉండి కూడా అయ్యో మనం చేసిన తప్పుకే మనకు ఇట్లా వచ్చింది ఈ కర్మ, ఇలా రావాల్సి వచ్చింది, ఇక నుంచి మనం తప్పు చేయొద్దబ్బా, తప్పు చేస్తే ఇట్లాంటిదే వస్తుంది, ఇక చేయొద్దు అని చెప్పి వాళ్ళు బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. మన దేవుడు మనల్ని 70 సంవత్సరాలు అయిపోగానే ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తాడు, ఈసారి ఏ తప్పు చేయొద్దు మనం అనుకున్నారట. ఇదంతా దేవుడు చూసేసాడట. చూసేసి బంధకాల్లో ఉండి కూడా మీరు నా మీద సనుక్కోకుండా కొనుక్కోకుండా ఇట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నారే, మీ కోటను మరలా ప్రవేశించుడి, అంతే మీరు వచ్చేయండి మళ్ళీ మీ దేశంలోకి, రెండంతలుగా మీకు వేలు చేసేదని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను అది చెప్పాడు. కానీ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ దివ్యాంగులుగా ఉన్నవారు నిజంగా కూడా బంధకంలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉంటే వారికి రెట్టింపు ఫలితం వస్తుందా రాదా? మామూలు వాళ్ళకన్నా, మామూలు వాడు అన్నీ బాగానే ఉన్నాడు కానీ ఒక దివ్యాంగుడు కానీ మరి వెళితే పరలోకంలో ఎవరి స్థానం ఎక్కువగా ఉంటుంది? దివ్యాంగుడి స్థానమే ఎక్కువ ఉంటుంది, రెండంతల పరి మహిమ ఇస్తాడు. ఎందుకంటే పేదవాడికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు అక్కడ, ఎందుకంటే ఇక్కడ బంధకాల్లో పడ్డాడు, ఆయన చెయ్యని తప్పు కోసం దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క శ్రమలు అనుభవించినప్పుడు రెండంతల ఫలితము దేవుడు అక్కడ ఇవ్వబోతా ఉన్నాడు ఆ మాట ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వచనం ద్వారా మనం ఇప్పుడు అది ఎందుకండి ఈయనకి ఏం పాపం చేశాడో, ఈయనకి ఎందుకు వచ్చిందో అందుకు వచ్చిందో అనే వాళ్ళని మీరు నిందించవద్దు, దానికి కారణాలు వేరే ఉంటాయి, పాపం చేయకపోయినా వస్తాయి కానీ దానికి తగిన ప్రతిఫలము నేను అక్కడ ఇవ్వబోతా ఉన్నాను అని చెప్పి అట్లా చెప్పే దేవుడు ఎవరు ఉంటారండి, ఎక్కడుంటారు ఇట్లా చెప్పడం. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత నాకు అంత ఆశ్చర్యమే అది. ఎందుకు అంటే నేను దేవుడు మాట్లాడాడు అంటాం, మేము మా గ్రంథాలను ఎక్కడ చూడలా, నేను దేవుడు మాట్లాడటం అనేది మేము ఎక్కడ చూడలా, ఎవరో రాస్తారంతే, దేవుడు ఇట్లా మాట్లాడాడు అట్లా పైకి ఒకసారే రెండుసార్లా, బైబిల్ గ్రంథంలో 4000 సార్లు దేవుడు మాట్లాడాడు, 4000 సార్లు దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు, ఆది నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, మధ్యవాళ్ళు ఎవరు కాదు, డైరెక్ట్గా యెహోవా ఎలాగ సెలవిచ్చాను, సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగ సెలవిచ్చాను, ప్రతి ప్రవక్త కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ఇలా దేవుడు మనుషులు కాదు, అలా దేవుడు మాట్లాడటం మనం ఎక్కడన్నా చూసామా ఇంకో చోట, ఈ దేవుడు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా అని చెప్పి నాకైతే చాలా సంభ్రమాశ్చర్యాలు కలిగిన బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా కొరింథీ రాసిన 2:12-9 ఉంది, అదంతా నేను చదవటం టైం ఎందుకు కానీ మీకు చెప్పేస్తా. పౌలు గారిని దేవుడు ఏర్పరచుకుని నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు అన్యజనులకి నువ్వు అంత సువార్త ప్రకటించు, వాళ్ళు కొడతారు తిడతారు, నువ్వు పడు అన్నాడు. నాకే పని నేనే పట్టడం ఏంటి అని అని అల్లా పడు అంతే, నా ప్రణాళికలో భాగం, నా యొక్క క్రియ ఇది అంతే, నీకేమి ఇవ్వాలో నేను ఇస్తా అన్నాడు. అదేంటి వాళ్ళు ఎవరో కొడతాకు వస్తే పోయి అడ్డున్న పడతారా మీరు అడ్డు కూడా పడను అని కొడితే నువ్వు తినాల్సిందే దెబ్బలు అన్నాడు అయిపోయింది.
ఒక ఆయన అన్నాడు, నేను దూషిస్తే ఎందుకు దేవుడు ఏం చేయట్లేదు అన్నాడు. చేయను అన్నాడు, ఆయనే చెప్పేశాడు అంతే. మిగతా గ్రంథంలో చెప్పాడు, నేను చేయనబ్బాయ్, నువ్వు ఇవ్వాలిగాతే రేపైనా గ్రహించాలి, అంతవరకే నువ్వు అలా అన్నావని నేనేం చేయను అంటాడు. ఈ పౌలు గారు కూడా మరి ఎంత సేవ చేస్తున్నాడు కదా, ఆయనకి ఒంట్లో ఒక బలహీనత ఉందట. అయ్యా మరి మీకు ఎంత పని చేస్తున్నా సరే మీరు దెబ్బలు తినమన్నారు, వాళ్ళ చేతిలో తింటున్నా అన్నీ చేస్తున్నా, ఈ బలహీనత తీసేయండి అంటే, బలహీనత తీసేయండి అంటే ఆయన అన్నాడు, బలహీనత తీనబ్బాయి, నా కృప నీకు జాలి పో అన్నాడు. అయిపోయింది, నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. నీకు ఆ యొక్క బహుశా కంటికి బలహీనత అని అనుకుంటున్నారు అందరూ, ఆయన బాగా తెలియదు ఏది బలహీనత, ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత వచ్చినప్పుడల్లా నా యొక్క ఇది పరిపూర్ణమవుతుంది అన్నాడు. ఆ యొక్క ఇబ్బంది నువ్వు తట్టుకునేటట్టు నేను చేస్తా అన్నాడు. ఆయన అంటాడు, అందుకు నేను సంతోషిస్తున్నా, ఎందుకు ఈ బలహీనతలు అయితే తీసేయను, అది వచ్చినప్పుడల్లా నా శక్తి నీలోకి వచ్చేస్తుంది, అది పరిపూర్ణమవుతుంది అన్నాడు. దేవుడి శక్తి నాలోకి వస్తే ఇంకా నాకేంటి బాధ, నాకు ఇది తీసేసిపోతే ఏంటంట, అవసరం వచ్చినప్పుడు ఆ శక్తి వచ్చేస్తుంది కదా, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, దేవుడు ఎప్పటికప్పుడు ఆ శక్తి నాకు ఇస్తాడు కదా అని అంటాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఏంటి, దేవుడు ప్రణాళిక అది, ఇది చేయొచ్చుగా, ఇది ఎందుకు చేయడు అని అంటాకి వీలేదు. ఎంతోమంది గుడ్డివారు ఇప్పుడు అప్పుడు అనేక మంది గుడ్డివారికి ఇప్పుడు కూడా అనేక మంది గుడ్డివారికి చూపు వస్తుంది దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మచిలీపట్నం బెరాకా మినిస్ట్రీస్ అధినేత సత్యనారాయణ గారు, ఆయన మొన్నటి వరకు జీవించాడు, ఆయన గురించి ఆయన జీవిత చరిత్రకు నాకు బాగా తెలుసు. ఆయన నా సేవ చేయబ్బాయి అన్నాడు. నేను గుడ్డివాడిని బాబు, నేను ఎట్లా సేవ చేయాలి, చూపేదే నాకు ఇవ్వండి, ఎంతమందికి చూపించారు కదా, ఇస్తున్నారు కదా, నాకు ఇవ్వండి, అదేదో ఇస్తే చేస్తా అంటే ఇవ్వను అన్నాడు. అంతే, ఈ పౌలు గారు లాగానే నీ బలహీన నేను తీసేనా అన్నాడు. అంతే, అదేంటి ఇవ్వను అంతే, నా క్రియలు ప్రత్యక్షపరచబడటానికేగా ఇవన్నీ. అది ఏంటంటే ఆయన క్రియలు ప్రత్యక్షపరచడం అంటే ఏంటి అని మీకు చెప్తున్నా. ఆయన క్రియలు ఎలా ప్రత్యక్షపరచబడాలంటే ఆయన చూపించేసి పరిచర్య చేస్తూ ఉంటే అదేంటి, అలా కాదు, చూపు లేకుండానే పరిచర్య చేయగలిగితే ఈ దేవుడు గొప్ప దేవుడు, చూపు లేకుండా ఆయన ఎవడు పరిచర్య చేయగలుగుతాడండి, ఎట్లా చేయగలుగుతాడు దేవుడి యొక్క శక్తి లేకపోతే అని తెలియాలి జనాలకి, అందుకే నీకు చూపేవట్లా, అర్థమైందా, నువ్వు ఎట్లాగే చేయాలి సేవ అని. ఎంత పెద్ద మినిస్ట్రీ ఆయన కట్టాడు అంటే, ఎన్ని చర్చలు స్థాపించాడు అంటే, చేసింది ఎట్లా జరిగింది, చూపు లేకోకుండా, చూపు లేదు అయినా కూడా ఆయన ఎంతో వాక్యం చెప్పాడు, ఎన్నో చర్చల నిర్మాణం జరిగింది. కాబట్టి దేవుడు ఏది ఇవ్వాలో అదే, అన్ని జనులు అనుకోవచ్చు మీ దేవుడు చాలామందికి చూపించారంటారు కదండి, సేవకుడు చూపేందుకు ఇవ్వాల, అంటే ఆయన ఇష్టం అండి, నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తా, చెప్పాక ముందు వచనాల్లో చెప్పే కదా, నాకు ఏది చేయాలనిపిస్తే నా యొక్క ప్రణాళికలో భాగంగా ఎలా అనిపిస్తే అలాగే చేస్తా, నువ్వెవరు ఇది అని అది అని అంటాకి, నాకు అధికారం ఉంది, సృష్టిని నిర్మించిన వాడిని నేను, సృష్టికర్తను నేను అని చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇలా దేవుడు ఆయన యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అలా జరుగుతాయి కొన్ని విషయాలు. ఆ జరిగినవన్నీ కూడా మీ ముందుకి మరి చాలా వరకు తీసుకొచ్చాను, ఇకపోతే తర్వాత ఎపిసోడ్స్లో మీ ముందుకు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కదండి మీరంతా నరకానికి పోయేప్పుడు పలానవాడు పరలోకంలో చూసి మీరు ఏడుస్తా వెళ్తారబ్బాయి అన్నారు కదా, ఇది ఎవరు చూచారు ఏంటి అనేది, దాని బోల్డ్ అంతమంది భక్తులు జీవితాలు నేను చూచాను, అవన్నీ మీ ముందుకు తీసుకొస్తా, ఇదంతా వాస్తవం, దేవుడు చెప్పిన మాటలు నిజమే, దీనికి రుజువులు సాక్ష్యాలునే చెప్తా. తర్వాత క్రియాఫలాలు, ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి, క్రైస్తవులకి కాదు ప్రపంచంలో ప్రతి వాడికి తెచ్చిచ్చేది ఈ దేవుడు అని అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్స్లో మీకు తీసుకొస్తా. ఈ ప్రపంచంలో ఒక ఆయనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అన్యుడే కానీ ఇంకొకళ్ళే కానీ ఇంకొకళ్ళే కానీ, అది బైబిల్ గ్రంథంలో దేవుడి వల్లే జరుగుతుంది తప్ప ఇంకా వేరెవరి వల్ల కాదు అని మీరందరూ గ్రహించడానికి వీలుగా అనేక రెఫరెన్సులు దాంట్లో నేను సేకరించి ఉంచాను చెప్పడానికి. కాబట్టి ఈ తర్వాత ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీనికి రుజువులు, పలానవాడు పరలోకం వెళ్ళాడు పలానవాడు నరకానికి వెళ్ళాడు అంటాకి రుజువు ఏంటి, ఎవరు చూశారు ఎప్పుడు చూశారు అంటే, అవన్నీ మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా తర్వాత ఎపిసోడ్లో. ఇప్పటికైతే మరి ఈ యొక్క రెఫరెన్స్తో ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తాం. మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అనుకుంటున్నాను నేను, ఆ యొక్క జన్మ
పూర్వ జన్మ కానీ తర్వాత జన్మ కానీ లేదు లేదు లేదు. కాబట్టి అది దేవుడే ప్రత్యక్షంగా చెప్పాడు, దాని ప్రకారమే జరుగుతుంది ఇదంతా అని చెప్పి మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ రిఫరెన్స్లన్నీ మీరు చెప్పవచ్చు, దేవుడు ఎట్లా చెప్పాడు అని చెప్పి. మరి ఇది 139వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 139వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపించారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. అలాగే ప్రభా, బిడ్డలు హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని తెచ్చారు. అనేక మందికి ప్రభా ఈ యొక్క జన్మ గురించి ప్రభా అనేక అపోహలు ఉంటుండగా అపోహలన్నీ తొలగిపోయినట్లుగా మీరు మీ నోటి ద్వారా పలికిన మాటలన్నీ బిడ్డలకు అర్థమయ్యేటట్టుగా చెప్పించడానికి మీరు సహాయం చేశారు. బిడ్డలు అనేక మందికి ఈ విషయాలు బోధించడానికి కూడా మీరు వారిని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ప్రభా ఈ పరిచర్యలు దీవించి ఆశీర్వదించమని, నిరంతరం మీ కృప చొప్పున తండ్రి ప్రజలందరినీ ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతుడని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతాను. వందనాలు.